అందరికీ నమస్కారం. ఈరోజు మనము 10వ తరగతి తెలుగు వాచకంలో భాగంగా ఎర్రాప్రగ్గడచే రచింపబడినటువంటి వెన్నెల అనే పాఠ్యాంశాన్ని నేర్చుకోబోతున్నాం. మరి ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది అంటే, ఇది ఒక పద్యం అన్నమాట. అంటే పద్య ప్రక్రియకు చెందింది. ప్రక్రియ అంటే ఇంతకుముందు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, పాఠ్యభాగం యొక్క రచనా విధానాన్నే ప్రక్రియ అంటారు. అంటే ప్రస్తుత పాఠ్యాంశం కథ లేదంటే వ్యాసమా, నాటకమా, లేదంటే ద్విపద పద్యబాధమా, ఇలా అనేక రకాల ప్రక్రియల్లో మన వెన్నెల అనే పాఠ్యాంశం పద్యాలకు సంబంధించినటువంటి ప్రక్రియ. మరి వెన్నెల అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే, పాఠ్యాంశాన్ని మనము పిల్లలకు ఏ ఉద్దేశంతో బోధిస్తున్నామంటే, ప్రకృతి వర్ణన అంటే ప్రకృతిని గురించి ప్రకృతిని వర్ణించడం, ఆ ప్రకృతిని చూసి ఆనందించడం, విని తరించడం అనే ఇతివృత్తానికి సంబంధించినటువంటిది వెన్నెల అనే పాఠ్యాంశం. మరి ఈ పాఠ్యాంశానికి సంబంధించి చదవండి, ఆలోచించండి, చెప్పండి, చదవండి, ఆలోచించి చెప్పండి అనే యాక్టివిటీ అంటే క్రియ కృత్యం చూద్దామా. కవిత చదవండి. చూడండి, కొండ కోణల్లో నవ్వుతూ తుల్లుతూ పరిగెడుతున్న శెలయేరు కాలు జారి లోయలో పడిపోయింది. అది చూసి ఆకులు చాటు వేసుకుని మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి. ఇదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు. చూసారా ఎంత బాగుందో, మరొక్కసారి చూడండి. కొండ కోణంలో నవ్వుతూ తుల్లుతూ పరిగెడుతున్న శెలయేరు కాలు జారి లోయలో పడిపోయింది. అది చూసి ఆకులు చాటు చేసుకుని మొగ్గలు బుగ్గలు నొక్కుకున్నాయి. ఇదంతా చూస్తున్న సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ పడమటి కొండల వెనక్కి పడిపోయాడు. ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది? చూస్తున్నారు కదా, ఈ కవిత దేన్ని వర్ణిస్తున్నది? ఈ కవిత కొండ కోణల్లో నవ్వుతూ తులుతూ పరిగెడుతున్నటువంటి శెలయేరుని వర్ణిస్తోంది. అదేవిధంగా సూర్యుడు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నట్లు, పడమటి కొండల వెనకాల పడిపోయినట్లు వర్ణించడం జరిగిందనమాట. మరి సూర్యుడు పడమటి కొండల వెనక్కి పడిపోవడం అంటే ఏమిటి? అలా అంటే పడమటి కొండలకు వెనక్కి పోయి అక్కడ అస్తమించడం అనే విషయాన్ని కవి ఈ విధంగా వర్ణించడం జరిగింది. మరి మూడవ ప్రశ్న చూడండి, శెలయేరు కొండ కోణల మీద నవ్వుతూ తుల్లుతూ పరిగెత్తడం అంటే మీకేమని అర్థమైంది? శెలయేరు కొండ కోణల మధ్య నవ్వుతూ తుల్లుతూ పరిగెత్తడం అంటే, శెలయేరు ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఒక్కో చోట సన్నని ఇరుకుదారుల్లో ప్రవహించేటప్పుడు శబ్దం చేస్తుంది. అదేవిధంగా ఎత్తైన రాళ్లపై నుండి క్రిందికి ఒక్కొక్కసారి దుముకుతుంది. ఆ విధంగా రెండుసార్లు, ఒకసారి నవ్వడం, ఒకసారి త్రుళ్ళడం. వర్ణనాత్మకమైన కవిత్వం చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఇలాంటి కవితలు గనక మనము విన్నట్లయితే, చదివినట్లయితే మన యొక్క భావనా శక్తి పెరుగుతుంది, మన హృదయానికి ఆనందం కలుగుతుంది, మన భాష పట్ల కూడా మనకు ఆసక్తి అభిమానం అనేటివి పెరుగుతాయి. ఎర్రాప్రగ్గడ గారిచే రచింపబడినటువంటి ప్రస్తుత పాఠ్యభాగం వెన్నెల అనేది కావ్య ప్రక్రియకు చెందింది. మరి కావ్యం అంటే ఏమంటే, కావ్యం అనేది వర్ణన ప్రధానంగా సాగుతుంది. ప్రస్తుత పాఠ్యాంశం ఎర్రన నృసింహ పురాణంలోని తృతీయాశ్వాసములోనిది. ఎర్రన రచించినటువంటి నృసింహ పురాణంలోని తృతీయాశ్వాసంలో నుండి గ్రహించబడినటువంటిది ప్రస్తుత మన పాఠ్యభాగం వెన్నెల అనేది. ప్రస్తుత పాఠ్యభాగం అయినటువంటి వెన్నెలను రచించినటువంటి ఎర్రన గురించి తెలుసుకుందామా? వేదవ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాస్తే దానిని నన్నయ్య, తిక్కన, ఎర్రన ఈ ముగ్గురు కూడా కవిత్రయం, ఈ ముగ్గురు కూడా ఆ భారతాన్ని సంస్కృతం నుండి తెలుగులోనికి అనువాదం చేయడం జరిగింది. మరి కవిత్రయంలో మూడవ వాడైనటువంటి మన ఎర్రన్ గారు
14వ శతాబ్దంలో ప్రథమార్ధంలో జీవించినాడు. ఇతని యొక్క తల్లిదండ్రులు ఎవరంటే, తల్లి గౌతమాంబిక, తండ్రి సూరనార్యులు, మరి ఎర్రనగారి గురువు శంకరస్వామి. ఎర్రన అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించినటువంటి ప్రోలయ వేమారెడ్డి అనే రాజు వద్ద ఆస్థాన కవిగా కూడా పనిచేశాడు. మరి ఎర్రనగారు మన మహాభారతంలోని అరణ్యపర్వ శేషాన్ని, నృసింహ పురాణాన్ని, రామాయణాన్ని, హరివంశము అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. వీటిలో రామాయణం మాత్రం అలభ్యం, అంటే ప్రస్తుతానికి అది లభ్యం కాలేదన్నమాట. తన రామాయణ హరివంశాలను ఎర్రనగారు తన రాజు అయినటువంటి ప్రోలయ వేమారెడ్డికి అంకితం చేయడం జరిగింది. మరి మహాభారతంలో ఉన్నటువంటి శేషభాగాన్ని రచించినటువంటి ఎర్రనగారు ఆ భారతాన్ని తన రాజరాజ నరేంద్రునికి, నృసింహ పురాణాన్ని అహోబల నరసింహస్వామికి అంకితం ఇవ్వడం జరిగింది. మరి మన ఎర్రనగారు రచించినటువంటి ఈ గ్రంథాలలో, తన యొక్క రచనలలో అనేక వర్ణనలు ఉంటాయన్నమాట. తదనంత కాలంలోని కవుల వర్ణనకు ఎర్రన వల్లనే ప్రేరణ వచ్చింది. అంటే ఎర్రన యొక్క వర్ణనలను తీసుకొని అదే ప్రేరణతో తర్వాత కాలంలో వచ్చినటువంటి కవులు కూడా రచనలను సాగించారు. ప్రబంధ లక్షణమైన అష్టాదశ వర్ణనల్లో ఇంచుమించుగా అన్ని వర్ణనలు నృసింహ పురాణంలో కనిపిస్తాయి. చూసారా, ప్రబంధం ఉంటేనే అష్టాదశ వర్ణనలు ఉంటాయి. ఈ అష్టాదశ వర్ణనలు కూడా ఇంచుమించుగా మన ఎర్రనగారి యొక్క నృసింహ పురాణంలో కనిపిస్తాయి. అందుకనే మన ఎర్రనగారిని ప్రబంధ పరమేశ్వరుడు అంటారు. ఇతని యొక్క శివభక్తి పారమ్యాన్ని అనుసరించి శంభుదాసుడు అని పేరుగాంచారు. ఎర్రన రచనా ప్రభావం పోతన మీద ఉన్నదని విమర్శకులు భావిస్తున్నారు. చూసారా, క్లుప్తంగా మన కవిత్రయంలోని 3వ వ్యక్తి అయినటువంటి మన ఎర్రన గారి గురించి తెలుసుకున్నాం కదా. పాఠ్యాంశ నేపథ్యం చూడండి. ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైనటువంటి సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వీళ్ళు 4 శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనార్థమై వైకుంఠానికి వెళ్తారు. అక్కడ ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు ఆ మహర్షులను అడ్డగిస్తారు. అప్పుడు ఈ సనక సనందనులు కోపంతో జయ విజయులను 3 జన్మములు రాక్షసులుగా జన్మిస్తారని శపిస్తారు. ఆ విధంగా ఆ మునుల యొక్క శాపంతో వారు తొలి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులుగాను, 2వ జన్మలో రావణాసురుడు, కుంభకర్ణులుగాను, చివరి జన్మలో శిశుపాలుడుగాను, దంతవక్తులుగాను జన్మిస్తారు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్నటువంటి జయ విజయులే దితిపుత్రులుగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మిస్తారు. ఆ హిరణ్యాక్షుడే ప్రస్తుత హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఉన్నారు కదా, ఆ హిరణ్యకశిపుడే ప్రస్తుతము మన పాఠ్యభాగంలో ఉన్నటువంటి రాక్షసరాజు. మరి చూడండి, హిరణ్యకశిపుడు వన విహారం చేసిన సందర్భంలో వసంత ఋతువును, సాయం సమయాన్ని, చంద్రోదయాన్ని కవి వర్ణించాడు. రోజంతా తీవ్రమైన ఎండను ప్రసరింపజేసినటువంటి సూర్యుడు ఇంకా ఉష్ణతాపాన్ని పెంచితే అసుర నాయకుడైన హిరణ్యకశిపుడు సందేహింపడేమో అన్నట్లు నెమ్మదిగా పక్కకు తొలగిపోయాడు. తదనంతరం ప్రకృతిలో వచ్చిన మార్పులను రమణీయంగా మన ఎర్రనగారు వర్ణించడం జరిగింది. మరి పాఠ్యభాగంలోనికి వెళ్దామా. ప్రవేశిక చూడండి. ఆబాల గోపాలానికి, అంటే చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఆత్మీయ బంధువు చందమామ, అంటే చందమామ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా ఆత్మీయ బంధువే. చందమామ నుండి జాలువారే అమృతం వెన్నెల. చూడండి, వెన్నెల అంటే మనకు అమృతంతో సమానం.
అందమైన చందమామను చూపిస్తూ, "చందమామ రావే, జాబిల్లి రావే" అంటూ కమ్మని పాటను వినిపిస్తూ అమ్మ గోరుముద్దలు తినిపించడం మనకందరికీ అనుభవంలోని విషయమే కదా. చూడండి, ప్రతి తల్లి తన బిడ్డకు గోరుముద్దలు తినిపించేటప్పుడు ఆ అందమైనటువంటి చందమామను చూపిస్తూ, "చందమామ రావే, జాబిల్లి రావే" అంటూ ఆ చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. ఈ విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. చిన్నపిల్లలకు వెన్నెల అంటే ఎంతో ఇష్టం. శ్రీరామచంద్రుని అంతటి వాడే బాల్యంలో చందమామ కావాలని పోరు పెట్టాడంటే చంద్రబింబం ఎంత ఆకర్షణీయమో తెలుస్తుంది. మనము రామాయణంలో గనక బాలరామాయణంలో చూస్తే శ్రీరామచంద్రుడు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామను చూసి ఆ చందమామ నాకు కావాలి అని పోరు పెట్టుకున్నాడంట. అంటే చంద్రబింబం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో కదా. అటువంటి చందమామ వెలుగైనటువంటి వెన్నెలను మన కవులు కావ్యాల్లో ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఇప్పటికీ వర్ణిస్తూనే ఉన్నారు. అమృత కిరణుని ఆ అమూల్య సంపదను ఎంతో రమణీయంగా వర్ణించాడు నృసింహ పురాణంలో ఎర్రన. ఆయన వర్ణనను ఆస్వాదిద్దామా?